हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रेसिपी परफेक्ट सेमिया केसरी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। केसरी तैयार चेसुकोवडानिकी मुंदुगा ओक गिन्नेलोकी कप्पुन्नर वरकु वाटर नि याड चेसुकोनी मरिगिंची पक्कन पेट्टुकोंडी। वेरोक कळाय पेट्टुकोनी ओक स्पून नेय्यि वेसुकोंडी। नेय्यि हीट अयिन तर्वात ड्रई फ्रूट्स वेसुकोनी लाइट गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसि तीसुकोवाली। ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది। ఇవేళ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి। అదే నీతిలో ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి మరింత టేస్టీగా ఉండడం కోసం సేమియా కేసరి ఇందులోకి 2 స్పూన్ల ఎండి కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నానండి। ఇవి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, వేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। మొత్తాన్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ సేమియాలు ఫ్రై అయిపోయిన తర్వాత మరిగించుకున్న వాటర్ ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి। మధ్య మధ్యలో గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। ఇందులోకి మీరు తినే స్వీట్ ని బట్టి చూసుకుని ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కప్పు పంచదారని ఈ విధంగా యాడ్ చేశాను। 1 కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుందండి। ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి। ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు। మొత్తాన్ని దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి। ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, సేమియా కేసరి పొడిపొడలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ యాలకుల పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి। ఈ స్వీట్ దగ్గర పడిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి। మూత పెట్టేసి చల్లారేంత వరకు అలా వదిలేయండి। చల్లారిన తర్వాత పొడిపొడలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా। చూడండి, చల్లారిన తర్వాత చూపిస్తున్నాను, మనకి పర్ఫెక్ట్ సేమియా కేసరి ఈ విధంగా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।